హాయ్ యస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను చిన్నపిల్లలకి ఇష్టమైన ఆకుకూర ఆమ్లెట్ వేయబోతున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, రెండు పచ్చిమిర్చి, ఆకుకూర ఒక గుప్పిడి కట్ చేసి వేసుకున్నానండి. దాంట్లో మనం 3 eggs అనేది బాయిల్ చేసి వేసుకున్నాను. అంటే మేము ముగ్గురంగా, నాకు ఇద్దరు పిల్లలు నేను కాబట్టి మూడు గుడ్లతో వేసుకుంటున్నాను. ముగ్గురం తినాలి కాబట్టి సో 3 గుడ్లు అనేవి బ్రేక్ చేసుకున్నాను, చేసుకొని వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం రుచికి సరిపడ సాల్ట్, పసుపు, కారం కలుపుకోవాలండి. ఎందుకంటే ఇక ఆకుకూర పప్పు తినాలి, ఆకుకూర తినాలి అంటారు కదా, ఎవ్రీడే మనము ఆకుకూర తినడం వల్ల మనకి నష్టమేం లేదండి. ఏంటంటే బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మనకి హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా తినొచ్చు, ఎలా అయినా చేసుకొని తినొచ్చు కదా. సో అందుకని నేను ఇలా ఆమ్లెట్ అయితే పిల్లలు బాగా ఇష్టపడతారని నేను ఇలా చేస్తున్నాను. 3 eggs ఇలా వేసుకొని సాల్ట్, ఉప్పు, పసుపు మొత్తం కలుపుకొని ఇలా ఫోక్తో నీట్గా మొత్తం కలుపుకుంటున్నానండి. అంటే కారం, ఉప్పు ఇవన్నీ కారం అనేది ఉండలుగా అవుతుంది కదా, సో అలా కాకుండా నీట్గా మొత్తం ఒక దోశ పిండిలాగా నురగ వచ్చేలాగా, మంచి నురగ వచ్చేంతలాగా నేను కలుపుకుంటాను. ఎందుకంటే అలా నురగ వచ్చిందా కలుపుకుంటే మనకి ఆమ్లెట్ అనేది బాగా ఫ్లఫీగా బాగుంటుందండి. సో అందుకని నేను అలా కలుపుకుంటాను. చూసారా అలా కలుపుతున్నాను, బాగా నీట్గా కలపండి ఎవరైనా సరే. తినడానికి టేస్ట్ ఉంటేనండి మన వంట నష్టం ఆకుండా ఉండిద్ది. సో అదే కాన్సెప్ట్ మీద చేస్తాను నేను. ఏదైనా వంట చేస్తే అది నీట్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. ఓకేనా, ఇలా మనకి నురగ వచ్చింది చూసారా, అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకుంటున్నాను, 2 spoons ఆయిల్ వేసుకుంటున్నాను. అది పెద్ద స్పూన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, 1 spoon వేసుకున్నాను. మొత్తం పోసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తాను. మొత్తం స్ప్రెడ్ చేయండి, ఒక ఫోక్ తీసుకొని నీట్గా మొత్తం స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా వేసుకోవాలి. ఆకుకూర చూస్తారా ఎలా వచ్చిందో, అది టేస్ట్ కూడా మనం ఆకుకూర తింటున్నాము అనే అనిపించదండి తిన్న టైంలో. మొత్తము మనం తిప్పుకున్న తర్వాత అది ఉడికిపోయిద్దండి, కొంచెం మెత్తగా అయిపోయింది. సో అందుకని మనకు ఆకుకూర తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. కొంతమందికి ఆకుకూర ఇష్టం లేదు, ఉండదు కాబట్టి అలా చెప్తున్నాను. చూసారా కొంచెం గుక్క అయింది, తిప్పుకుందాము నీట్గా మొత్తం తిప్పుకుందాము. బ్రేక్ అయినా ఏం కాదండి, ఎందుకంటే 4 మడతలుగా వేసి కుక్ చేస్తాను. ఎందుకంటే కొంచెం పెద్దగా ఫ్లఫీగా వచ్చిందో లోపల ఉడకదేమో అని 4 మడతలు వేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఆమ్లెట్ అనేది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, మొత్తం నీట్గా ఒక మంచి స్మెల్ రావాలండి ఆమ్లెట్ వేసినా. ఏదైనా మన వీధి మొత్తం ఎవరింట్లో ఆమ్లెట్ వేసారా అనిపించాలి, అంత మంచిగా స్మెల్ రావాలి. మనం బాగా కలిపితేనే స్మెల్ వస్తుందండి నీట్గా. అలా 4 మడతల్లో కలుపుకున్నాము, కాల్చుకున్నామని నీట్గా. చూసారా ఎంత బాగుందో ఆమ్లెట్, నాకైతే బాగా టేస్టీగా అనిపించిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి ఆమ్లెట్లో, లేదంటే చాలా ఉప్పుగా ఉంటుంది. నేను మా పిల్లల కోసం వడియాలు కూడా వేపుకున్నాను. చూడండి ఎంత బాగుందో ఆమ్లెట్ అనేది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.